ओके फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो ఆస్ట్రోటెక్ స్టీల్స్ కంపెనీ గురించి చెప్తాను ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేస్తున్నాను అది పెరి కాంట్రాక్ట్ సంబంధించి మీకు చేస్తున్నానన్నమాట అలాగే అదే కంపెనీకి సంబంధించి ఒక కాంట్రాక్ట్ అనేది మనల్ని కాంటాక్ట్ అయ్యి మాకు కూడా వీడియో చేసి పెట్టండి అన్నట్టుగా అడిగారు వీళ్ళొచ్చి లాక్ స్కీమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కాంట్రాక్ట్ వాళ్ళు మాకు ఆస్ట్రోటెక్ స్టీల్స్ లో కాంట్రాక్ట్ ఉంది సో మాకు కావాలి ఎంప్లాయీస్ అనేసి ఇక్కడ మేడం గారు నాకు జడి పంపించారు అన్నమాట సో ఇంకా ఎవరైనా చేరని వాళ్ళు ఉంటే సో వచ్చి దీంట్లో చేరచ్చు అన్నమాట ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది అలాగే దీంట్లో కొంచెం అకామిడేషన్ కూడా ఇస్తామని చెప్తున్నారు సో అది ఎలా ఇస్తారు ఏంటి అనేది వీడియోలో మీకు చెప్తాను క్లియర్గా సరేనా దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే కంపెనీ నేమ్ వచ్చి ఆస్ట్రోటెక్ స్టీల్స్ అన్నమాట మీకు తెలిసిన విషయమే సరేనా కొంచెం జాగ్రత్తగా రండి చిన్న వీడియో మీకు క్లియర్గా చెప్పేస్తాను అలాగే కాంటాక్ట్ నేమ్ వచ్చి లాక్ స్కీమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో వీళ్ళవి చాలా ఉన్నాయి అన్నమాట బ్రాంచెస్ ఇక్కడ శ్రీ సిటీలో ఉన్నాయి చెన్నైలో ఉంది బెంగళూరు హైదరాబాదు అట్లా చాలా సిటీస్లో వీళ్ళవి బ్రాంచెస్ అనేటివి ఉన్నాయన్నమాట ఓకేనా అలాగే ఇక్కడ వీళ్ళకి ఆస్ట్రోటెక్ స్టీల్స్లో కూడా కాంటాక్ట్ అనేది కంపెనీ అనేది ఇచ్చింది సో వీళ్ళకి ఎవరు కావాలంటే వీళ్ళకి 10th అలాగే ఇంటర్ ఐటీ డిప్లొమా ఈ 4 క్వాలిఫికేషన్ వాళ్ళు వీళ్ళకి నీడ్ ఉంది అన్నమాట అంటే అవసరమైతే ఉంది సో వీళ్ళకి ఒక్కొక్కరు ఒకలాగా ఉందన్నమాట సరేనా అది మీకు చెప్పేస్తాను క్లియర్గా శాలరీ సెంటర్ అంటే 10th ఇంటర్ వాళ్ళకి వచ్చి 10th ఇంటర్ ఐటీ ఈ 3 క్వాలిఫికేషన్ వాళ్ళకి వచ్చి 15K చెప్తున్నారు శాలరీ అంటే 15,000 చెప్తున్నారు అలాగే డిప్లొమా కానీ చేస్తుంటే వీళ్ళకి వచ్చి 17K అన్నమాట ఓకేనా 17K అలాగే మీకు నాప్స్ కింద అంటే నాప్స్ తెలుసు కదా నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ అని ఉంది కదా దానికి సంబంధించిన కొంచెం అమౌంట్ అనేది మీకు వస్తుంది అనమాట సేమ్ మీకు లాస్ట్ టైం చెప్పినట్టుగానే మీకు 18K వరకు శాలరీ అయితే వస్తుంది అనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు 10th ఇంటర్ ఐటీ వాళ్ళకి వచ్చి 15K అవి డిప్లొమా కానీ చేస్తుంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా ఒక 2,000 నుంచి 3,000 వరకు ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట ఇంతే డిఫరెన్స్ ఓకేనా ఇది ఒకటి క్లారిటీగా వినండి చాలు అలాగే దీంట్లో డ్యూ టైం చూస్తే 3 షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట మార్నింగ్ 7 AM 3 PM వరకు 3 PM టు 11 PM 11 PM టు 7 AM అనమాట 3 షిఫ్ట్స్ అయితే ఉంటాయి మీకు ఎలాంటి ఓటీస్ అనేటివి ఏమీ ఉండవు ఎందుకంటే షిఫ్ట్స్ కాబట్టి మీకు సరిపోతుంది అనమాట ఎక్స్ట్రాగా అయితే ఓటీస్ మీకు ఏమీ ఉండవు ఇది లొకేషన్ వచ్చి శ్రీ సిటీ ఓకేనా కంపెనీ అనేది శ్రీ సిటీ సెజ్జలో ఉంటుంది అనమాట లాస్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆ వీడియో చూడండి ఈ వీడియో కూడా చూడండి ప్రాబ్లం లేదు అలాగే వచ్చి ఇక్కడ మీరు ఏమంటున్నారంటే ఇంటర్వ్యూ వచ్చి మీకు కింద నేను ఒక నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ కావచ్చు వీడియో లాస్ట్లో కావచ్చు సంగీత మేడం హెచ్ఆర్ మేడం నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మేడం కాల్ చేస్తే మీరు ఎక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనేది చెప్తారు ఎందుకంటే ఈ ఆస్ట్రోటెక్ స్టీల్ కంపెనీ అనేది మేము మనకు సెజ్జలు ఉంటుంది అనమాట కాబట్టి అందరికీ తీసుకెళ్ళాలంటే మనకు కొంచెం ఇబ్బంది పాస్ లేనిది సెజ్జలోకి పంపించరు ఓకేనా మేడం మీరు కాల్ చేస్తారంటే మీ క్వాలిఫికేషన్ అలాగే మీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే చెప్పినా కానీ మేడం అనేది తరలా ఉన్న కంపెనీకి లాభిస్తుంది కదా అక్కడ రావాలన్నా ఇక్కడ రావాలనేది మేడం చెప్తారు అలాగే వీళ్ళు రూమ్ అనేది మీకు అరేంజ్ చేస్తామంటున్నారు కాకపోతే దీనికి 2,000 రూపీస్ అనేది ఖర్చు చేస్తామంటున్నారు అనమాట సో మీకు శాలరీలో రూమ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు రూమ్ ఇస్తే ఖచ్చితంగా మీకు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు ఓకేనా కంపెనీలో ఉంటే కంపెనీలో 2 టైమ్స్ మీకు ఫుడ్ అనేది జరిగిపోతుంది ఎక్స్ట్రా మీరు రూమ్కి వెళ్ళాక వన్ టైం ఫుడ్ పెడతారు అలాగే మీకు అకామిడేషన్ అనేది ఇస్తారు ఎంతైనా కావచ్చు మీకు 2,000 రూపీస్ అనేది శాలరీలో ఖర్చు చేస్తామని అంటున్నారు అనమాట ఆ రూమ్కి ఎంత అవ్వచ్చు ఛార్జెస్ కావచ్చు కాకపోతే మీకు మీ తరఫు నుంచి మీకు వచ్చే శాలరీలో 2,000 రూపీస్ మాత్రం ఖర్చు చేసి తీసుకుంటామంటున్నారు ఇదొకటి అలాగే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఫ్రీగా ఉంటుంది లాస్ట్ వీళ్ళు కూడా మీకు చెప్పానమాట ఊళ్ళపల్లి కా నుంచి అంటే కంపెనీ కా నుంచి తడా సూర్యపేట గుమ్మడిపూండి ఊత్కోట సత్యవేడు వరదపాలెం ఇట్లా 5-6 ఊర్లకి మీకు ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ గురించి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు ఓకేనా ఇది లాక్ స్కీమ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ఇచ్చే ఆఫర్స్ అనమాట ఓకేనా ఈ కంపెనీ మళ్ళీ చెప్తున్నాను ఎక్కడ జాబ్ రా అంటే ఆస్ట్రో టెక్స్టైల్స్ కంపెనీలో జాబ్ అనమాట అలాగే వీళ్ళకి సంబంధించి చాలా సిటీస్లో బ్రాంచెస్ నేను చెప్పాను కదా ఎవరికన్నా బయటకు వెళ్ళే ఉద్దేశం అంటే బయటకు వెళ్ళి స్టే చేసి మేము జాబ్ చేసుకుంటాం అనే ఉద్దేశం ఎవరికన్నా ఉన్నట్టయితే మీరు మేడం కాల్ చేస్తే
మేడం మీకు క్లియర్గా చెప్తుందనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఏ క్వాలిఫికేషన్కి ఎక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయో మేడం మీకు చెప్తారు. మీకు వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, లేదు మేము ఇక్కడ చేసుకుంటాం అంటే శ్రీశ్రీలో వచ్చి చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మొత్తం ఫెసిలిటీస్, క్వాలిఫికేషన్, టైమింగ్స్, డ్యూటీ, ఎక్కడ కంపెనీ ఉంది అనేది మొత్తం మీకు క్లియర్గా చెప్పేసి అనమాట. ఫ్రెండ్స్, ఆ వీడియోకి ఈ వీడియోకి పెద్ద తేడాగితే ఏముందో, కాకపోతే కాంట్రాక్ట్స్ మాత్రమే వేరనమాట. నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. సో దాన్ని చేసాం కాబట్టి ఇది నేను చేయలేను మేడం అని చెప్పచ్చు మేడంకి. కాకపోతే సో రెండు నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఒకరు ఎక్కువ తక్కువ అని ఏం లేదు. లాస్ట్ చేసిన వీడియోస్కి అతను కూడా కాల్ చేసి నాకు మళ్ళీ కావాలి, ఎంప్లాయీ సరిపోవట్లేదు అన్న, మళ్ళీ ఇంకో వీడియో చేయండి అనేసి దినేష్ని కూడా నన్ను ఫోన్ చేసి అడిగాడు. ఓకే, ఏదైనా మార్పు ఉంటే చెప్పనంటే కొంచెం మార్పు ఉంది, మార్పు చేసిన తర్వాత నీకు నేను జడీ ప్రొవైడ్ చేస్తానని చేయనన్నారు. ఇంతలోపల మేడం వచ్చి ఇలా చేశారనమాట, నాకు కూడా చేయని వీడియో అని అక్కడికి వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఫ్రెండ్స్, లాస్ట్ వచ్చి ఈ ఐటీ వాళ్ళు, టెన్త్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు కంటిన్యూగా కామెంట్ చేస్తూనే ఉన్నారనమాట. సో మీకోసమే ఈ ఐటీ సంబంధించిన జాబ్స్ అనేవి మీకు గెదర్ చేసి ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా, మీరు ఈ కంపెనీస్కి అటెండ్ అవునమాట. సో నేను వీడియో చేస్తూనే ఉన్నాను కానీ మీరు అడుగుతూనే ఉన్నారు, మరి మీరు వెళ్తున్నారు లేదనేది నాకు తెలియదు అనమాట. అలాగే కొన్ని కామెంట్స్ అనేటివి వస్తున్నాయి, తిరుపతిలో ఒక కంపెనీ గురించి చేయండి, అలాగే లేడీస్ జెంట్స్ ఎదురు చేస్తున్నారు, అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ గురించి అడుగుతున్నారు అనమాట. సో వీటన్నిటి సంబంధించి నేను రేపు ఒక వీడియో చేస్తాను. కొంతమంది అడిగిపెట్టినాను అనమాట ఈ సాఫ్ట్వేర్ సంబంధించి, ఎందుకంటే శ్రీ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్స్ అనేటివి లేవనమాట, ఉన్నా కానీ చాలా తక్కువ ఉంటాయి, అది ఒకటి పెద్ద ప్రాబ్లం అనమాట. ఇదంతా ఏంటంటే ఐటీ సంబంధించిన కంపెనీస్ ఇవన్నీ. ఓకేనా, ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, 2 డేస్ బ్యాక్ నేను సిటీలో అలా రౌండ్ చేశాను అనమాట. రౌండ్ చేస్తే కొన్ని కంపెనీస్ అనేటివి ఓపెనింగ్లో ఉన్నాయి. ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న కంపెనీని నేను వీడియో చేశాను అనమాట, వేరే దగ్గర వీడియో తినలేదు. ఓకేనా, ఇది చూశాను, ఇక్కడ వేస్తాను చూడండి. ఇంకా అప్కమింగ్లో కంపెనీస్ చాలా అనేటివి వస్తాయన్నమాట. సో ఈ లోపల ఉన్న కోర్స్ కంప్లీట్ కావచ్చు, లేకపోతే ఐటీ కంప్లీట్ కావచ్చు ఉంటే వాటిని కంప్లీట్ చేసుకోండి. మీకు అప్కమింగ్లో అప్కమింగ్ డేస్లో మీకు జాబ్స్ అనేటివి చాలా రానున్నాయి. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, డైకిన్లో అలాగే హీరో గురించి చెప్పండి, ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఓకేనా, డైకిన్లో నేను ఒక అతనితో మాట్లాడడం జరిగింది, అలాగే హీరోతో ఒక అతనితో మాట్లాడడం జరిగింది, కానీ అక్కడ ఇంటిమేషన్ అనేది కరెక్ట్గా చెప్పడం లేదు. కాబట్టి నేను నెక్స్ట్ 1 or 2 డేస్లో మీకు ఈ రెండు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చేస్తాను అనమాట. సో ఆ వీడియోలో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. ఓకేనా, ఇంతే ఈరోజు వీడియో. ఇంకా ఎవరికన్నా ఐటీ సంబంధించి, డిప్లొమా సంబంధించి, టెన్త్ ఇంటర్ సంబంధించి జాబ్స్ కావాలంటే దీనికి అటెండ్ అవ్వండి, ఎందుకంటే దీంట్లో శాలరీస్ అనేటివి మీకు దగ్గర 18K శాలరీ వరకు వస్తుందన్నమాట, విత్ ఫ్రీ అకామిడేషను, సారీ ఫ్రీ ఫుడ్, అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్ట్, అకామిడేషన్ కూడా వాళ్ళు ఇస్తామంటున్నారు. కాకపోతే దానికి కొంత అమౌంట్ అనేది కట్ చేస్తామంటున్నారు, అదేంటో మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. సరేనా, మేడం నెంబర్ మీకు ప్రొవైడ్ చేస్తాను, మేడం కాల్ చేసి మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అనమాట. మేడం పేరు వచ్చి సంగీత మేడం, అలాగే ఈ నెంబర్ వచ్చి 9150029679, ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఓకేనా, అలాగే నాతో మాట్లాడాలంటే కాల్మీఫర్ యాప్ నుంచి మీరు కాల్ చేయొచ్చు, కాల్మీఫర్ యాప్ ఐడిని ఇక్కడ వేస్తున్నాను. ఓకేనా, కాల్మీఫర్ యాప్ ఐడి నుంచి మాట్లాడాలంటే అదే ఛార్జబుల్ ఫ్రెండ్స్ చెప్తున్నాను ఇప్పుడే. సరేనా, ఒక 20 రూపీస్ రీఛార్జ్ చేసుకొని మాట్లాడినతో 5 మినిట్స్ మాట్లాడచ్చు. సో 1 or 2 మినిట్స్ మాట్లాడితే మీకు అర్థం కాదు, నాకు తెలిసి కాలిఫర్ యాప్ నుంచి మీకు కాల్సినది అవసరం లేదు నాకు తెలిసి. సరేనా, ఇన్ కేసు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను, కాలిఫర్ యాప్ నుంచి మీరు కాల్ చేయొచ్చు, నా ప్రాబ్లం. ఇంతకుముందు టైమింగ్స్ నేను తక్కువ పెట్టినాను అనమాట, ఇప్పుడు నేను కూడా జాబ్ అనేది చేంజ్ అయ్యాను. ఇంతకుముందు నేను వేరే దగ్గర పనిచేస్తాను అనమాట, సో నేను జాబ్ గురించి ఎంక్వైర్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉంది. సో అందుకని నేను కొన్ని కారణం వల్ల జాబ్ అనేది కూడా మారాను. సో నేను జాబ్ గురించి మీకు క్లియర్గా గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను అనమాట. ఓకేనా, ఇంకెంతే ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఉపయోగపడినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, లైక్ చేస్తేనే ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది వీడియో రికమెండ్ అవుతుంది అనమాట, జాబ్ లేని వాళ్ళకి జాబ్ తెప్పించిన వాళ్ళు అవుతాం. అలాగే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ ఫాలో అవుతుండండి. ఇలాంటి ఎన్నో జాబ్ అప్డేట్స్ మీకోసం తీసుకొస్తాను. ఓకేనా, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే, హ్యావ్ ఎ నైస్ డే.